లాస్ట్ నడుమూల నుంచి వచ్చిన ముఖ్యంగా చిత్తూరు జిల్లా అన్ని సమాజ వర్గాల నాయకులకి పాత్రిక అన్నలందరికి నా నమస్కారం. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య కారణం ఏంటంటే వంగవీటి మోహన్ రంగా గారు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వ్యక్తి కానీ ఎవరూ లేరు. ఆయన ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ జలగ బలిజ ఒంటరి మున్నూరు కాపు కాపు అంత కలయిక ఒక వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన కృష్ణా జిల్లాలో పేదల ప్రజల కోసం ఇళ్ల పట్టాల కోసం ఆమర నిరాహార దీక్ష చేపట్టిన రోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అండ్ గుట్ట నక్కలు ఆయన ఆమర నిరాహార దీక్ష చేస్తుంటే అతి క్రూరంగా చంపారు. బెజవాడ కోసం అనే కాదు ఎస్సీ ఎస్టీ అన్ని కులాల కోసం ఆయన పోరాడిన వ్యక్తి. ఆయనకి ఈరోజు కృష్ణా జిల్లాకి ఆయన పేరు పెట్టకపోవడం చాలా బాధగా ఉంది. చాలా మీడియా ముందే చెప్పుకుంటున్నాం సార్, సీఎం గారికి సార్ మేము చాలా బాధపడ్డాం, మా ఓటర్ అందరూ బాధపడ్డారు, దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం సార్. మొన్న తుని కార్యక్రమంలో తుని ఘటన మీద మీరు కేసులు ఎత్తివేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి అలాగనే మా ఓటర్ మీద కూడా అదే ప్రేమతో చూపించి రంగా గారు పేరు పెట్టాలని చెప్పేసి మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా అభ్యర్థిస్తున్నాం సార్. అసలు ఈరోజు మేము చిత్తూరు జిల్లా రావడానికి కారణం ఏంటంటే మొన్న ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో కోసాంధ్ర గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. అన్ని వర్గాల ప్రజలు కలుస్తున్నాం, రంగా గారి అభిమానులు కలుస్తున్నాం, అందరి మద్దతు కూడగట్టుతున్నాం. ఈరోజు చిత్తూరు జిల్లాలో రాయలసీమలో దయచేసి రాయలసీమ అన్ని సామాజిక వర్గాల ప్రజలు కోరుతున్నాను. అయ్యా రంగా గారంటే మీకు గుండెలో చిరస్థాయి నిలిచిన వ్యక్తి, సో మీరందరూ కూడా మాతో పాటు ఒక వాయిస్గా వచ్చి మీకు తదుపరి కార్యాచరణ మేము చేస్తున్నాం, దానిలో మాకు మద్దతు మాకు ఉంటుంది కోరడానికి ఇక్కడికి వచ్చాం. ఇంకోటి రంగా గారి పేరు చెప్పుకున్న ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఉన్న మంత్రులు మీరు ఎందుకు రంగా గారి పేరు చెప్పట్లా? వంగవీటి మోహన్ రంగా గారు డిసెంబర్ 26 వర్ధంతి, ఆయన విగ్రహాల దగ్గర పూర్ణకాలు వచ్చినట్టు చెప్తారు. రంగా గారు అంటే ఇది, రంగా గారు అంటే అదే, రంగా గారి పేరు చెప్పినట్లు ఇచ్చినారు అని రంగా గారి పేరు ఈరోజున జిల్లా పెట్టమని ఇప్పుడు మీరు సీఎం గారు ఎందుకు చెప్పట్లా? రెండోది గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, అయ్యా మాట్లాడితే మీరు కాపులు ఏమన్నా సరే పవన్ కళ్యాణ్ ఏమన్నా సరే మాట్లాడితే బయటకు వచ్చేస్తుంటారు, ఇలాగన్నా పవన్ కళ్యాణ్ తిడతారు విమర్శిస్తుంటారు. ఇది రాజకీయాలు విమర్శించుకుంటే అది రాజకీయాలకు మీకు సంబంధం, కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే మాత్రం మేము ఊరుకోమయ్యా. రాధా రంగారి గారు విమర్శించి మీకు చెప్తున్నాం, మీరు వ్యక్తిగతంగా ఏమన్నా మీరు రాజకీయాలు అంటే రాజకీయాలు మాట్లాడతాం, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే విమర్శిస్తే మేము ఊరుకోం. రెండోది ఈరోజు మేము ఒక కార్యాచరణ పెద్దలందరికీ అన్ని జిల్లా తిరిగి కార్యాచరణ రూపొందిస్తాం. ఆ కార్యాచరణ రూపొందించినాక తదుపరి కార్యక్రమం మొత్తం మీకు చెప్తాం, అన్ని జిల్లాలు కూడగట్టుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే కాపుల్లో కాపులని కాదు తెలగ బలిజ ఒంటరి అన్ని కులాలకి అన్ని గ్రూప్స్ ఉన్నాయి. దయచేసి మీకు మీడియా ముఖంగా అడుగుతున్నాను సార్, అన్ని గ్రూపులు కలిపి ఒకేసారి ఒక తాటిగా రంగా గారికి కృష్ణా జిల్లా పేరు పెట్టాలని చెప్పి తాటి మీద రావాలని కోరుతున్నాను. దయచేసి అన్ని గ్రూప్స్ కాపుల్లోనే కాదు తెలగ బలిజ ఒంటరి అన్ని గ్రూపుల్లో కూడా దయచేసి ఒకే వాయిస్గా చెప్పండి, రంగా గారికి పేరు పెట్టాలని కోరుతున్నాను సార్. సార్ సీఎం గారు మీకు అభ్యర్థిస్తున్నాను సార్, రాజశేఖర రెడ్డి గారికి రంగా గారు అంటే మీరు చాలా అభిమానం సార్ ఆయన, అది మీకు తెలుసు. దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాం సార్ రంగా గారి పేరు పెట్టాలని చెప్పేసి పెట్టారని చెప్పేసి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఒంటరి బలిజ ఊరు క్రిస్టియానిటీ అందరి కలయికే ఒక వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి మనిషిని గజవాడలో పేద ఇళ్ళ కోసం ఆమరణ చేస్తుంటారు, కొంతమంది గుంట నక్కల కంపెనీ కలిపి పక్కన పెడుతున్నారు, ఆయన పేద ప్రజల కోసం ఎన్నో చేశారు. సో ఏంటంటే మాకు ఏంటంటే సీఎం గారు అని చెప్పి మీరు మా మీద మా ప్రేమ చూపిస్తారని చెప్పి ఏం పేరు పెట్టాలి మీరు చెప్పండి. కృష్ణా జిల్లాకి రంగా గారు పేరు పెట్టాలని చెప్పేసి మా గారు ఇచ్చేసారు. సో మా ఈ పర్యటన ఏంటంటే
అన్ని జిల్లాలను కలుపుకుని రంగాగారు అభిమానులు, రంగాగారు అభిమానంలో ఒక కాపు జాతే కాదు సార్, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఒంటరి ఉన్నారు, పలిసి ఉన్నారు, ముందు కాపు ఉన్నారు, అందరినీ కలుపుకొని మేము సీఎం గారికి మా వినమైన తెలియజేస్తున్నాం సార్. ఆయన పాదయాత్రలో భాగంగా ఆయన మాట ఇచ్చారు సార్, అది కృష్ణా జిల్లాలో ఉండేది కాబట్టి ఆయనకి అక్కడ గుడివాడు పేరు పెట్టుకున్నారు సార్, పెట్టుకోమని మాకు విజయవాడ వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా అనేది మొదలైంది సార్. ఇంకా అన్ని జిల్లాలు మేము పర్యటిస్తున్నాము, తీసుకుని మేము మా ముఖ్యమంత్రి గారి దగ్గర కలుస్తాం సార్, కలిసి మా వినపం మేము చెప్తాం సార్. అంటే ఎక్కడెక్కడ మండల స్థాయి అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం చాలా క్లియర్గానే నోటిఫికేషన్, అందరూ అన్ని కులాల వారు, అన్ని సంఘాల వారు, అన్ని కాపులోని సంఘాలనే కాదు, ఎస్సీలోని సంఘాలు, అన్ని సంఘాల వారు కలెక్టర్ గారు వినపాలిస్తున్నారు సార్. మా నుంచి రాజారి ఆర్గనైజేషన్ నుంచి మొత్తం అందరినీ కలుపుకుని ఒక విన్నపం డైరెక్ట్గా సీఎం గారికి మేము తెచ్చుకున్నాం సార్. రాజాగారి అభిప్రాయం ఎలా ఉంది ఈ విషయంలో సార్? రాజాగారు వస్తారు సార్, రాజాగారి అభిప్రాయం కూడా నాన్నగారికి ఆయన అడగలేరు కదా సార్, ఆయన అడగలేరు ఆ నాన్నగారి పేరు. సో ఆయన వాయిసే మా వాయిస్ చేస్తున్నారు, మీ వెనక మళ్ళీ మేము కూడా ఉన్నాం, సమయం వచ్చినప్పుడు మేము కూడా వస్తామని చెప్పి చాలా పెద్ద మీ వెనుక. అంటే ఈ సమావేశానికి పార్టీ సార్ ఇండివిజువల్ సార్ క్లియర్గా మీడియా సాక్షిగా చెప్తున్నా సార్, కేవలం రంగా గారంటే మాకు విపరీతమైన పిచ్చి సార్, అదే సార్ మా పార్టీ, మాకు రంగా గారంటే విపరీతమైన పిచ్చి మాకు. అది ఆయనకి పేద ప్రజలకు ఎన్నో చేశారు, ఈ రోజున ఆయన పేరు జిల్లా పేరు పెట్టమని చెప్పి మేము ఇవన్నీ చేస్తున్నాం సార్, అది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్.